సో గోపికృష్ణ, మనకి వచ్చేసి ఇక్కడ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ఉన్నారు. సో అవధాని గారు, సో తెలుగు భాషకి అవధానిగా మీరు వచ్చేసి ఇక్కడ తెలుగు భాషని ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ చెప్తారు. తానాసభలకు వచ్చేసిన వారందరికీ తెలుగు భాష, తెలుగు వైభవాన్ని, తెలుగు సంస్కృతిని దేశ విదేశాల్లో కాపాడేటువంటి ఒక నిబద్ధతకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్లన్రు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలతో ఆంధ్ర మహావిష్ణువు కలలో చెప్పినట్టుగా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాజదిలో చెప్పినటువంటి విషయం తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్తున్నది. భారతదేశంలో ఉన్న భాషల్లోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా తెలుగువారు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి యొక్క ప్రభావం చేత అన్ని రంగాల్లోనూ కూడా చురుకుదనంతో వారు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, ప్రముఖమైన ప్రధానమైన స్థానాల్లో ఉండగలుగుతున్నారు. అక్కడ చేరినటువంటి వారందరూ కూడా తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకోవడానికి సమావేశాలను ఏర్పాటు చేస్తూ భారతదేశంలో తెలుగు నాట ఉన్నటువంటి పిల్లల కంటే కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా తెలుగు భాష సంస్కృతి కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. కాబట్టి తెలుగు భాషలో ఉండే ప్రత్యేకతలు తెలుసుకోవడంలో తెలుగు భాషకు ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అవధాన ప్రక్రియ. అవధానం అనగా ఏకాగ్రత అని అర్థం. కాబట్టి ఏకాగ్రత లేకుండా ఎవరు ఏ పనైనా చేయలేరు. అవధానంబన ఆట కాదు, కవిత వ్యాపారం ఇంతేని కాదు, అవధానంబన సర్వజీవులకు అత్యావశ్యకంబౌను ఈ అవధానంబు తెలుగు వారలకు స్వీయంబైన సొత్తౌట. మీరవధానంబును చూడగావలయునయ్యా సర్వదేశంబులన్. అన్ని దేశాల్లోనూ కూడా అవధానాన్ని మనకు అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకోవడానికి తెలుగులో ఏర్పడిన ఒక సాహితీ ప్రక్రియ అని చెప్పుకోవాలి దీన్ని. 1872 ఫిబ్రవరి 22వ తేదీన శ్రీమాన్ మాడిభూషి వెంకటాచార్యుల వారు ఆగిరిపల్లిలో మొట్టమొదట ఈ అవధానాన్ని ఇప్పుడు మనం చూసేటువంటి ప్రక్రియను వారు ఏర్పరిచి, ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు మొదలైనటువంటి ఎంతోమంది ఈ అవధాన ప్రక్రియను పిల్లలు, పెద్దలు, చదువుకున్నవారు, చదువుకోని వారు అందరూ కూడా ఆసక్తిగా తిలకించే విధంగా దీన్ని ఒక గొప్ప ప్రదర్శన కళగా తయారు చేశారు. దేశ విదేశాల్లోనూ, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అందరూ అవధానం అంటే ఇప్పటికీ ఇష్టపడే విధంగా తెలుగు భాషని మర్చిపోతున్న ఈ కాలంలో అందరూ ఆంగ్లేయ భాష మొదలైన భాషల్లో చదువుతూ కూడా ఇప్పటికీ ఎక్కడ అవధానం జరిగినా కూడా అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. కాబట్టి అటువంటి అవధాన ప్రక్రియను మనం నిరంతరము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏకాగ్రత దీనిని అచ్చ తెలుగులో ఇతర భాషల పదాలు ఏమీ రాకుండా ఉండే విధంగా కూడా చేయవచ్చునని నేను ఏకైకమైనటువంటి అచ్చ తెలుగు అవధానిగా అనేక దేశాల్లో, ఒక దక్షిణాఫ్రికా తప్ప మిగతా అన్ని దేశాల్లోనూ కూడా అచ్చ తెలుగు అవధానం చేయడం జరిగింది. కాబట్టి ఈ అవధానంలో ఉండే అంశాలన్నీ కూడా మనలో ఉండేటువంటి ఒక కార్యశీలతను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఇందులో నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య, వర్ణన, ఆశువు, పురాణం ఇత్యాది అంశాలు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ఏకాగ్రతను, అలాగే ఆయా రంగాల్లో అతను దాంట్లో ఉండే దీక్షను వాటిని సూచించడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రత్యక్షంగా చూస్తే మరింత ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కటి వివరించి చెప్పడానికి ఇక్కడ ఉండేటువంటి సమయం ఎంత చేస్తుందో తెలియదు, కానీ వాటిని ఒక్కొక్కటి మనం వివరించి ప్రత్యక్షంగా చూసినట్టయితే అవధానాన్ని వివరిస్తే బాగుంటుంది. దానిని మన తెలుగు భాష చాలా విశేషమైనటువంటిది. ఆ తెలుగు భాష ఏ పదాన్ని ఎటు తిప్పలైనా ఏమైనా చేయగలదు. టమాటో, పొటాటో, క్యారెట్, క్యాబేజీ అనే 4 విదేశీ కూరగాయల పేర్లు ఇచ్చి, ఈ 4 పదాలు వచ్చేటట్టుగా మహాభారతంలో ఒక పద్యం చెప్పండి అని అడుగుతారు. ఇట్లా 4 పదాలు ఇవ్వటాన్ని దత్తపది అని అంటారు. ఆ ఇచ్చిన పదాలు 4 కూడా కూరగాయలకు సంబంధించినవి, మన దేశానికి చెందినటువంటివి.
కానీ మహాభారతం అర్థం వచ్చేట్టుగా చెప్పమంటున్నారు. అప్పుడు అటువంటిప్పుడు మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది అవధాన యొక్క ఈ పురాణను చూసి ప్రజల్లో కూడా అట్లా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి ఒక స్ఫూర్తి ఏర్పడుతుంది. వచ్చుట మాటకో తిరిగి పాండవులు అన్న చోట వచ్చుట మాట ఒకో, వచ్చుట మాటకో అంటే టమాటో అనే పదం, ఆ అక్షరాలు మీకు వస్తాయి తెలుగు భాష యొక్క. వచ్చుట మాటకో, ఓకే, వచ్చుట మాటకో అంటే రావటం, రావటం తేలిక, రావటం మాటలా అంటాం కదా. వచ్చుట మాటకో తిరిగి పాండవులు ఆ వనవాసమెల్లా ఏ పొచ్చము లేక చేసి మరి పొల్పుగా యుద్ధ పుటాట నర్తురే. పుటాటో యుద్ధపుట ఆట చేస్తారు దుర్యోధనుడు తన మిగతా దుష్టచతుష్టయాలు మిగతా వాళ్ళతో అంటున్నాడు అనమాట. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు రాలేరు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు, వాళ్ళు ఏమి చేయలేరని అర్థం. కాబట్టి వచ్చుట మాటకో, రావటం అంటే మాటల, తిరిగి పాండవులు, పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తిరిగి వస్తారా, ఏ పొచ్చములేక చేసి మరి పొల్పుగా యుద్ధపుట అట నర్తురే రచయనర్ అచ్చముగా గుణంగ తమకు ఆబే జితత్వము గూర్చి వారికి. క్యాబేజీ అనే మాటకి ఈ మొత్తం భూమి అంతా భారతదేశం అంతా తీసుకోవడానికి వాళ్ళకి ఆభ అంటే ఆకలి, ఎక్కువ ఆశ దురాశ అనమాట. తమకు ఆబే జితత్వము గూర్చి వారికి, వారిని గెలుస్తాం మేము, గెలిచి రసయనర్పమే యమపురంబున కారెటువారు నాగరుల్. కాబట్టి వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు. యమపురంబున కారెటువారు నాగరుల్, క్యారెట్ అనేటువంటి పదానికి ఆ దేశంలో అంటే యమలోకంలో వాళ్ళు పౌరులు కాకుండా ఎట్లా ఉంటారు అని కారెటు వారు అని ఈ నాలుగు విదేశీ కూరగాయల పేర్లను ఆ అర్థం రాకుండా విడగొట్టి తెలుగు మాటల్లోకి వచ్చేటట్లుగా చేయడం అనేది దీన్ని దత్తపది అంటాం. కాబట్టి ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే అందరూ ఇవన్నీ చేస్తారని కాదు చూసిన వాళ్ళు, కానీ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వృత్తులలో వాళ్ళ ఆయా సమస్యలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా లేకపోతే మానసిక బలహీనతతోటి ఆత్మహత్యలు చేసుకోకుండా ఎదుర్కొనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. గడ్డము చేసుకొమ్మనేనుగా పతి పత్నిని చూచి నవ్వుచున్ అని ఒక చోట సమస్య ఇచ్చారు. భర్త భార్య వంక చూసి గడ్డం చేసుకో అన్నాడు అని దాని అర్థం. కాబట్టి దీన్నే సమస్య అంటాం మనం, అంటే లోకంలో జరగని దాన్ని వాళ్ళు చెప్తున్నారు, దీన్ని మనం ఏం చేయాలి. అప్పుడు దాన్ని పూరించడంలోనే అవధాని దాన్ని దీన్ని నాలుగు ఆవృత్తుల్లో పూర్తి చేయాలి, అంటే ఒక్కొక్క పాదం ఒక్కొక్కసారి చెప్పాలి. అట్లా 8 మందికి ఇవన్నీ ఒక్కొక్క లైన్ చెప్పాలి, ఒక పాదం చెప్పాలి. ఇట్లా 3 సార్లు 4 సార్లు చెప్పిన తర్వాత పూర్తి అయిన తర్వాత మళ్ళీ అన్నీ మెమరైజ్ చేసి అన్నీ జ్ఞాపకం పెట్టుకుని అప్పచెప్పాలి. దాన్ని ధారణ అంటారు. కాబట్టి అవధానం చేయడానికి కవిత్వం చెప్పే ధార కావాలి, ఫ్లో ఉండాలి, ధారణ ఉండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, ఎవరిని అడగనే అనుకున్నా ధైర్యం ఉండాలి, ధోరణి ఉండాలి, చక్కని చమత్కారం ఉండాలి. అడిగిన దానికి అందులో ఒక ఐటెం 8 ఒక అంశం అప్రస్తుత ప్రసంగం అనే ఒక అంశం ఉంటుంది. అంటే అవధాని ఏకాగ్రతతో ఇవన్నీ ఆలోచిస్తుండగా ఒక ఆయన అక్కర్లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ అడిగిన వాటికి నేను చెప్పను అని అనకూడదు, వాటిలో మాట్లాడుతూ ఉండాలి. మళ్ళీ మాట్లాడుతూ ఒక అవధానంలో నన్ను, మీ ఇంటి పేరు పాలపర్తి కదా, మన అప్పటి ప్రధానమంత్రి పాములపర్తి పివి నరసింహారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి ఏమన్నా మీ ఇద్దరికి ఏమన్నా చుట్టరికం ఉందే అని అడిగారు. ఇట్లా ఊరికి ఏదో వాళ్ళు మన డిస్టర్బ్ చేయడానికి చేస్తూ ఉంటారు. అప్పుడు దానికి నేను ఆ విషయం పుట్టపర్తి వారిని అడగండి అని చెప్పాను. ఒక అడపలో అవధానం చేసేటప్పుడు అడిగారు, అడిగితే అక్కడే పుట్టపర్తి నారాయణాచార్య గారు పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఆ విషయం పుట్టపర్తి వారిని అడగండి అన్నాను. అంటే పాములు పుట్టలో ఉంటాయి, పాలు పుట్టలో పోస్తారు కాబట్టి ఇట్లా చమత్కారంగా అడిగిన దానికి మనకు వెంటనే ఏదో ఒక సమాధానం చెబుతూ ఉండటం, చెప్పడం ద్వారా అందరికీ ఒక చమత్కారం, ఒక హాస్యం, ఒక నవ్వు. భాష మీద పట్టుతో చమత్కారం, అలానే దాన్ని వచ్చేసి మేధాశక్తితో దాన్ని తిప్పికొట్టడం చేయటం, ఇవన్నీ కూడా ఛందోబద్ధమై ఉండాలి. ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఛందస్సుతో ఉండాలి. ఛందస్సులో వేగంగా చెప్పగలిగి ఉండాలి. ఎతిప్రాసలు వాటికి కావలసినవన్నీ కలిగి ఉండాలి. వాళ్ళు ఇచ్చిన సమస్యను అందంగా పూర్తి చేయగలిగి ఉండాలి.
కాబట్టి ఇదంతా కూడా చాలా ఒక పెద్ద కఠినమైన ప్రక్రియగా అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. చూసి ప్రతి వాళ్ళకి ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయంగా ఉంటుంది ఇది. ఇది తెలుగు భాషలో మాత్రమే సుప్రసిద్ధమైనటువంటిది. ఇది చూసి మిగతా కన్నడంలో హిందీలో అక్కడ చేసినప్పటికీ వాళ్ళకి అంత పెద్దగా అది ఆకర్షణీయంగా ఉండదు. తెలుగు భాషలో మాత్రమే తెలుగు భాషకు ప్రత్యేకమైనటువంటిదిగా అవధానం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగు సభలు జరిగినా ఒక అవధానం పెట్టడం అనేది కూడా ఏర్పడింది. ఈ సభల్లో కూడా మనకి రేపు మెడసాన్ మోహన్ గారి అవధానం జరగబోతున్నది. ఇట్లా ఈ అవధానం ద్వారా తెలుగు వారందరికీ కూడా ఒక ఏకాగ్రత లభిస్తుంది, ఒక స్ఫూర్తి లభిస్తుంది, చురుకుదనం లభిస్తుంది, భాష బతుకుతుంది. తెలుగు భాషను బతికించడం మన ప్రధానమైన ఉద్దేశం, భాష సంస్కృతి. అందుకే ఆ ఉద్దేశంతో నేను అచ్చ తెలుగులో అవధానం అనేది ప్రారంభించాను. అంటే ఒక సంస్కృత పదం కూడా రాకుండా, వేరే భాషా పదాలు ఏమీ లేకుండా అచ్చగా తెలుగు మాటలనే గుర్తుపెట్టుకోవడం అనేది పిల్లలందరికీ అలవాటు అవుతుంది. కొద్దిసేపు ఒక గంట సేపు కూర్చున్నారు కాబట్టి ఈ కొద్దిసేపట్లో కొన్ని మాటలు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో అచ్చ తెలుగు అవధానాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అచ్చ తెలుగు అవధానం లండన్లో కూడా చేశాను నేను. లండన్ పార్లమెంట్లో కూడా అచ్చ తెలుగు పద్యాలు చెప్పాము. పార్లమెంట్కి తీసుకెళ్లారు మమ్మల్ని అప్పర్ హౌస్కి. అక్కడ మేము అందరం కూడా పద్యాలు చెప్పాము. దానికి రికార్డు కూడా ఉన్నది వాటికి. కాబట్టి అట్లా చేదు తెలుగు గొప్ప చెప్పతరమే అని అక్కడ ఒక సమస్య ఇచ్చారు లండన్లో జరిగినటువంటి దాంట్లో. అంటే మనం పరిపాలించినటువంటి వారి చోట మన తెలుగు భాషలో మనం చెప్పడం అనేటువంటిది తెలుగు తీయగా ఉంటుందంటాం మనం. కానీ వాళ్ళు అక్కడ ఇచ్చిన సమస్య చేదు తెలుగు గొప్ప చెప్పతరమే అని అన్నారు. అంటే తెలుగు భాష చేదుగా ఉంటుంది అని. దానికి నేను చేసిన పూరణ ఏమిటంటే వచ్చిపోవుచుండు బా అసలవెన్నీయో పొట్టకొరకు అని పొగడవచ్చు. ఎన్నో భాషలు మన దేశానికి వస్తూ పోతుంటే వాటి వల్ల జీవనోపాధి కోసం మనం వాటిని పొగుడుతూ ఉండవచ్చు. కానీ వెతల బావి కూలి, మనం కష్టాల బావిలో పడినప్పుడు పిల్వగా నన్ను రక్షించండి అని పిలిస్తే పై పైకి చేదు తెలుగు గొప్ప చెప్పతరమే. చేదటం అంటే తోడటం, బావిలో పడ్డవాళ్ళు పైకి లాగటం, నీళ్లు తోడటం, దాన్ని చేద అంటాం. కాబట్టి పై పైకి చేదేటువంటి భాష తెలుగు భాషే. మిగతాప్పుడు ఏ భాష మాట్లాడినా మనకి దుఃఖం బాధ కష్టం కలిగినప్పుడు తెలుగు మాటే వస్తుంది, తెలుగు ఆలోచన వస్తుంది, అట్లా రావాలి అని అట్లా చెప్పాను. ఇట్లా అనేకమైన కార్యక్రమం ఉన్నాయి. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కొన్ని మాటలు చెప్పగలిగాను. మరొకసారి ఎప్పుడైనా ఇంకా విస్తృతంగా ఇదనేసి రేపు మీరు అవధానం కానీ ఇవన్నీ చేయటం చూడటం అవన్నీ చూడవచ్చును. ఇది ప్రత్యేకం, మన తెలుగు భాషకు ప్రత్యేకమైన సొంతమైన తెలుగు భాషకు కిరీటం లాంటి ప్రక్రియ, అవధాన ప్రక్రియ. దీని గురించి నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మచ్ స్వామి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. మా జీకే టీవీ ద్వారా, మా అన్ని ఛానల్స్ ద్వారా మీకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ కట్ చేస్తారు.